దుబ్బగూడెం కూడా పోతాడు. అక్కడ దుబ్బగూడెం గుడి కోసం 3 లక్షలు ఇస్తాను ప్రమాణం ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దుబ్బగూడెంలో బొమ్మరవ్వైన బాబు భార్య భర్త చనిపోతే ఆడ 3 లక్షలు ఇప్పిస్తాను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత కుక్కల ఓంకారం భార్య చనిపోయి వాళ్ళ పెళ్లికి ఉండదు, వాళ్ళ పెళ్లి సందర్భంగా కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాను ఒప్పుకోవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి మాట అన్నాడంటే అది ఎప్పటికైనా కూడా మనం బ్యాంకులో పెట్టుకున్నట్టే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఎప్పుడు కూడా ఉర్తల పెళ్లి అంటే చాలా అమితమైన ప్రేమ. అంతకుముందు మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికైనా ఉర్తల పెళ్లి అంటే చాలా అభిమానం. ఉర్తల పెళ్లి అనగానే ఏది అడిగితే కాదనుకుంటా ఇచ్చే మనసున్న పెద్ద నాయకుడు. కాబట్టి మన ఊరు నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు కూడా సార్ మేమందరం చెబుతున్నా, ఈ అందరి గ్రామస్తుల సాక్షిగా మా ఉన్న ఓటు బ్యాంకు ప్రకారం అత్యధిక మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాటి మునుగోడు నియోజకవర్గ బై ఎలక్షన్ లో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అట్లాగే గతంలో మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమ సారథి అన్న ఈటెల రాజేందర్ అన్న గారు, ఇంకా అందే బాబన్న నందేశ్వర్ గౌడ్ అన్న, అతి సమాజ మనోళ్ళందరూ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మనం వాస్తవంగా ఈ యొక్క సమావేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా ముందు నడి గ్రామంలో మనం పెట్టుకోవాలని ఇంతకుముందు అనుకున్నాం ఇప్పుడైతే. కానీ సమయం చాలా ఈరోజు సార్కు, ఎందుకంటే మేమే గమనిస్తున్నాం మనం పనిచేసే వాళ్ళకే మనకింత ఇది ఉంటే సార్ అయితే చాలా మరి వారు నిద్రపోవడం కూడా చాలా తక్కువ సమయం అవుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలని సోదరులందరినీ మొట్టమొదటిసారి కోరుకుంటున్నా. ఇప్పుడే అభివృద్ధి గురించి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అయితే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నిన్న మన నామినేషన్లు అయినాయి, నామినేషన్లలో ఈ కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా మన దగ్గర పనిచేసిండు. చేసిన తర్వాత ఇక ఏం పని జరిగింది అయితే ఆయన ద్వారా ఏమీ లేవు, ఆయనకు మాట్లాడే విషయం కూడా తెలియదు. ఆయన ఏంటంటే పూర్తిగా ఆయన మీద అన్ని ఆరోపణలే, ఎందుకంటే ఆయన చేసిన పని ఏంది, ఆయన వార్డెన్ గా పనిచేశాడు. వార్డెన్ ఆ ఎంత ఇదంటే చాలా దోపిడీ విధానం ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఆయన ఇంకేం చేసిందంటే ప్రతి స్టేషన్ నుంచి మామూలు, ప్రతి ఆఫీస్ నుంచి మామూలు తీసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి మనకు అవసరమా చెప్పి ఒక అసలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరినీ. ఎందుకంటే నిన్నమన్న ఒక ఆయన ఈ మధ్యన ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా మరి మనకు చాలా రాజకీయాలు మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే సోదరులారా, మనకి ఇక్కడ ఉన్నది ఒక మన అదృశ్యం అనుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఏదైతే ఉన్నారో ఇప్పుడు, మరి వారిని మించినటువంటి వ్యక్తిత్వం కానీ స్పందించే గుణం మొట్టమొదలు మన ఇంట్లోనే మనం చూస్తాం. మనకేమన్నా మంచి అయితే చెడైతే సంతోషపడుతులేవరు అమ్మ నాయన భార్య పిల్లలు, చెడైతే బాధపడేదెవరు అమ్మ నాయన భార్య పిల్లలు, అవునా కాదా? మరి ఈ అమ్మ నాయన భార్య పిల్లలు మంచిగా ఉండాలా చెడు ఉండాలా? మనకున్నది మంచి కుటుంబం. ఈరోజు రాజగోపాల్ రెడ్డి సార్ మంచి కుటుంబం, రాజగోపాల్ రెడ్డి గారి రాజేంద్రన్న కానీ ఒక మంచి కుటుంబం ఇది. కానీ ఇంకో దుర్మార్గమైన కుటుంబం కూడా తయారైంది ఇక్కడ. అయితే అదేందనేది మనం చూసినాం, పైలట్ రోహిత్ రెడ్డి అనే ఒక ఆయన తీసుకొచ్చి మన కోటగూడెం పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్ దాంట్లో వేసి ఇవాళ ఒక్కొక్కరికి బేరాలు చేస్తున్నారు. అయితే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే, ఇవాళ నాకు ఒక విషయం తెలిసింది, ఒక ఇద్దరు ముగ్గురు నాట తయారు చేసి ఏం చేస్తారా మీరు ఓట్లకు వచ్చి అడగడానికి వచ్చారు అని అడుగుతారంట, వాళ్ళు ప్రశ్నిస్తారట. అంటే వాళ్ళకు అట్లా ప్రిపేర్ చేస్తారు అనమాట, మీరు ఈ విధంగా అడగండి అని పంచాయతీ. నేను ఒకరోజు సారంబడి నేను రోజు తిరుగుతా ఉన్నా, వాళ్ళు వీళ్ళని పెట్టి ఏదో ప్రశ్నించినట్టు దాన్ని ఒక మీడియా పరంగా ఇటువంటి చేస్తున్నారు, అన్ని చిల్లర వేషాలు వేస్తున్నారు. కానీ మనం ఇప్పుడాకా మరి మాట్లాడుకున్నట్టుగా మనకు ఏ ఇబ్బంది ఉన్నా మరి చూసేటువంటి వ్యక్తులు మనకు నినమనాన్ని మీకు అందరూ తెలుసు,
నాకు యాక్సిడెంట్ జరిగి దాదాపు 6 నెలలు గాని సంవత్సరం గాని బయటికి రాడు అనుకున్నటువంటి నాకు సహాయం చేసింది దేవుడా గాదా అని చెప్పి సందర్భంగా ప్రశ్న నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆయన స్పందించి చెప్పడం వల్ల మనము ఇయాల ప్రాణాలతో తొందరగా రాగలిగాం. నాలాగనే ఇక్కడే కృష్ణన కొడుకు చనిపోతే వారికి సహాయం చేయడం జరిగింది. అట్లాగే మరి శ్రీనివాస్ గాని తర్వాత గుడి కోసం గాని మన గుడి కోసం కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని మనం ఖచ్చితంగా గెలిపించుకొని మనము మరి అసెంబ్లీకి పంపించాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోరి, మన దగ్గర మరి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అయ్యారు, ఎవరైనా సార్ అడిగినన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రేపు అడగవలసింది కూడా అదే, మన వాళ్ళు అడగాల్సింది ఏంటంటే నాకు ఈ పని కాదు ఆ పని కాదు కాలే అని కాదు, చెయ్యనోడు ఎవడంటే అది కేసీఆర్ ద్వారానే జరిగింది. ఏది జరిగినా పని కాలేదంటే దానికి కారకుడు కేసీఆర్ తప్ప సార్ ఏమాత్రం కాదు. సార్ ఏమన్నాడంటే నేను వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టినంటే మీకు పనులు కావాలి నేను హామీ ఇస్తున్నా అని చెప్పిండు సారు. అయితే 3.5 సంవత్సరాలైనా ఏం పని అయితలేదు, సమయం ఇస్తలేడు ముఖ్యమంత్రి, ఈడే ముఖ్యమంత్రి, ఇదేం కథరా ఆయన అనుకుని ఇక లాభం లేదు నేను పోరాటమే చేస్తా ఈ సంగతి చూడాలని చెప్పి నిర్ణయించుకున్న వ్యక్తి సారా కాదా మీరు ఆలోచన చేయండి. మనం ఇటువంటి ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మరి సారేమంటే నిలబడి సైనికులుగా నిలబడి దాన్ని కూలగొట్టాలి. అది పోతే తప్ప మనకు విముక్తి లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, లేకపోతే మనకు భూములు లేవు, ఏమి ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇంతకు ముందు ఒక దండ తీసుకొచ్చారు మన పిల్లలు, ఆ దండ తీసుకురండి అమ్మ, కొంచెం తొందరగా తీసుకురావాలి తొందరగా. ఒక్క నిమిషం, ఏ దండ ఏదో బాబు పర్లేదు సార్. ఉత్తరపల్లి యువతకు చేతులెత్తి మొక్కుతున్నా. ఇక్కడ పైలట్ రైతు రెడ్డి 50,00,000 రోజు 800 రూపాయలు ఇస్తున్నా పోకుండా ఉన్నందుకు మన ఉత్తరపల్లి యూత్ కు పాదాది వందనాలు చేసుకుంటున్నా. రాజన్నలు ఇద్దరు రాజన్నలు వచ్చారు మన ఊరికి. రాజగోపాల్ రెడ్డికి మన ఊరంటే అత్యంత ప్రేమ, ఎందుకంటే మనం వచ్చే పోయినసారి నీరుచ్చినాం, ఇప్పుడు కూడా మా ఊర్లో అందరు మీకు ఓట్లేస్తారని చెప్పి మొక్కుతున్నాను సార్. మా ఊరు ఎప్పుడు మర్చిపోతామని చెప్పి మీ పాదాది వందనాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇంకోటి పురుగులు ఎక్కువ పురుగులు చాలపాటి ఉత్తరపల్లి గ్రామస్తులందరికీ కూడా కోటాగూడ నుంచి పదమూడుతల నుంచి వచ్చిన అందరి గ్రామస్తులకు, సోదర సోదరిమణులకు, మహిళా సోదరిమణులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజేంద్రన్ని ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన మీకోసం ఇంత దూరం పోతానన్నాడు. నీ అభిమానులు ఇక్కడ ఉత్తరపల్లిలో చాలా మంది ఉన్నారు. పొద్దున్నేస్తే సత్యం రాజేంద్రన్నకు సలహాలు సూచనలు ఇస్తుంటాడు మన సత్యం. మళ్ళా సర్పంచ్ గారు, ఆంజనేయులు అందరికి రాజేంద్రన్న కూడా చాలా క్లోజ్, దగ్గరగా ఎప్పుడు కలుస్తుంటారు కాబట్టి రమ్మని చెప్పి అగో అక్కడుండు కాబట్టి రమ్మని చెప్పిన సత్యం వల్ల ఊరే నీయే చెప్పిన రాజేంద్రన్నకి ఇప్పుడు తెలియదు ఆ సిద్ధపల్లి గడిపోతున్నాం అంటే సత్యం వల్ల ఊరే పోదాం పా అని చెప్పిన. అయితే ఒక్కటే సోదరులారా, కొంచెం గొంతు పోయింది మంచిగా లేరా బాబు, మైక్ ఏమో మైకు నాకు కొంచెం మా 10 రాత్రి మొగలు తిరుగుతూనే ఉన్నా, నిద్ర ఉండలేదు సరిగా, కొంచెం ఈ మధ్యన గొంతు పోయింది. నేను ఎక్కువసేపు మాట్లాడా, రాజేంద్రన్నతో ఎక్కువసేపు మాట్లాడిస్తా, ఎందుకంటే కేసీఆర్ గురించి నాకంటే ఎక్కువ మనందరికంటే ఎక్కువ రాజేంద్రన్నకే తెలుసు. అబద్ధాలు ఎట్లా చెప్తాడు, కట్టుకథలు ఎట్లా చెప్తాడు, ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంత నమ్మిస్తున్నది మనందరం చూసినాం. ఆ దగ్గరికి వెళ్ళి ఆయన చూసినంత ఎవరు చూసారు,
పద్నాలుగు ఏళ్ళు ఎన్ని పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళు ఇంట్లో ఆయన ఇంట్లో కూర్చుంటే మొత్తం ఉద్యమాన్ని మోసింది ఎవరు నడిపించింది ఎవరు కాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈజన్ కేసీఆర్ కేసీఆర్ రాజేంద్ర అన్న మొత్తం ఆస్తులు అమ్ముకొని జమునా మేడము పోల్ట్రీ ఫామ్ నడిపిస్తుంటే ఆమె కష్టపడి సంపాదించిన పైసలన్నీ మొత్తం ఉద్యమానికి పంపించాడు ఆమె పంపించింది తెలంగాణ కోసం మధ్య మధ్యన కేసీఆర్ నన్ను అడకపోయేటాడు పైసలకు వచ్చి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రాజేంద్ర అన్ననే సాక్ష్యం కోట్ల రూపాయలు నేను కూడా ఇచ్చినా అంటే తెలంగాణ రావాలి కదా కొట్లాడుతున్నావు కదా అని చెప్పి నేను ఇచ్చిన మా ఇంటికి వచ్చి గంటలు గంటలు కూర్చొని పైసలు అడకపోతున్నారు వీళ్ళు అటువంటి వాళ్ళు ఇయ్యారా కేసీఆర్ 200 కోట్లు పెట్టి విమానం కొనుక్కున్నట వామ్మో మాకేమో కార్లే లేవు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా గుంజకపోతాడు విమానం కొంటున్నట అంటే మనం పోరాటం చేసినాం ఉద్యమం చేసినాం ఎవరి కోసం ఉద్యమం చేసినాం ఎవరి కోసం పోరాటం చేసినాం తెలంగాణ ఎవరి కోసం వచ్చింది మీరు చెప్పండి మీకోసం వచ్చిందా కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా మీకోసమే కదా మీ 8 ఏళ్ళ నేను చెప్తున్నా ఒక్కట ఏ మీకు మహిళలందరూ ఒకసారి నుంచి ఉండి మీరు చేసుకు మీ బతుకులు ఏమైనా మారినాయా నిజంగా చెప్పండి మీ బతుకులు మారినాయా మరి 5 ఏళ్ళు అంతమందికి ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు ఏమైనా చండూరు కాడ పెద్ద హాస్పిటల్ కట్టించిండు మా పేదల కోసం లేదంటే మీ ఉత్తరపల్లి కాడ 100 మందికి 2 బెడ్రూమ్లు కట్టించిండా కట్టినా నిన్ను మరి మీ ఊర్లో సీసీ రోడ్లు మురికి కాలువలు అన్నీ ఉన్నాయా మీ పిల్లగాన్ని పంపిస్తేందుకు ప్రభుత్వం పడిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మరి 8 ఏళ్ళలో ఎవరు బాగుపడరు మరి కేసీఆర్ కుటుంబం ఆయనా అన్ని తెలుసు మాకంటే ఎక్కువ తిరుగుందని ఓటు కూడా అడేస్తుంటారు ఎందుకు నాకు అర్థం కాదు మీకు నేనేదైనా చెప్తే నాకంటే ముందుగా మీరే చెప్తారు మళ్ళీ ఎందుకో మరి ఆ పైలట్ రోహిత్ రెడ్డి అంటే ఆయన పైసలు తీసుకుని వచ్చినట్ట మరి పైసలు తీసుకుని పడేస్తారా 3.5 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యేకి వచ్చి తెలంగాణ మొత్తం కేసీఆర్ గాలి టీఆర్ఎస్ గా ఉంటే మున్గోడులో మాత్రం నడిచిందా మీరు నన్ను నమ్మి గెలిపియలే మరి గెలిపిస్తే నేను మీకు డెవలప్మెంట్ చేయాలని అవద్దా సరే గుడికి అంటే నా చేతిలో ఉన్నాయి పైసలు ఏదో భగవంతుడి శక్తి కొద్ది గుడికి ఇచ్చిన ఆ అబ్బాయి చనిపోతే ఒక ఆయనకి ఇచ్చిన హ్యాండిక్యాప్ ఉన్న ఆయనకి ఇచ్చిన అది వదిలిపెట్టు నేను ఎమ్మెల్యే అయింది అది నేను ఎమ్మెల్యే కాకుండా కూడా చేయవచ్చు కదా ప్రజాసేవ మా అమ్మ పేరు మీద దానికి ఎమ్మెల్యే అవసరం లేదు కదా కానీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించింది మీరు ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఇండ్లు కట్టేయమని రోడ్లు డెవలప్ చేయమని గవర్నమెంట్ బడులు ఆసుపత్రులు ఇట్లా ఉంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే మీరు మంచిగా 4-2 ముక్కలు తిని పట్టుకోవచ్చు అంతే కదా మీరేమో 1000 కోట్లు అడగలే కదా కేసీఆర్ బిడ్డ కవి తరిగినట్టు మీరు 100 ఫ్రెండ్షాపులు పెట్టేవని అడగలేదా ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్ కావాలని అడిగిరా మీరేమైనా కేటీఆర్ లాగా ఏమడిగిండు ఒక ఉంటనుకో చిన్న ఇల్లు ఇల్లు చుట్టూ రోడ్లు మురికి కాలువలు ఏదైనా రోగం వస్తే దావకానా పిల్లలు చదివితే బడి చిన్న కొలువు ఇప్పమని అడిగిరు అంతేనా వచ్చినాయా మరి ఎందుకు వచ్చింది తెలంగాణ 1000 మంది పిల్లలు చనిపోయి తెలంగాణ వస్తే ఒక్క కుటుంబం బాగుపడి మీ బతుకులు బాగుపడకపోయా మీ బతుకులు మారకపోయా 3.5 ఏళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే మీ తరపున అసెంబ్లీలో మాట్లాడి నా గొంతంత పోయింది కదా 1 రూపాయి ఇచ్చిండా మీ సర్పంచ్ నన్ను ఎన్నిసార్లు అడిగిండు దుబ్బగూడెం రోడ్ రోడ్లు అడిగిండు డెవలప్మెంట్ అడిగిండు ఈయన అడుగుతుండో నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నా మాకు రోడ్లు కావాలి కేసీఆర్ గారు ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్బెలు నీ కొడుకు నీ అల్లుని కాన్సెన్స్ నీ నియోజకవర్గం మన మున్నేరు ప్రజలు మన మనుషులం కాదా మనకు వద్దా రోడ్లు మనకి ఇల్లు వద్దా మనకు దవాఖానలు వద్దా ఒక్కనాడు పోయి మీరు సిరిసిల్లకు పోయి సిద్దిపేటకు పోయి చూసినారే పెద్ద పెద్ద రోడ్లు ఇండ్లు దవాఖానా ఆ చింతమడకలు ఇంటికి 10 లక్షలు ఎర్ర వెళ్ళి అటు రెండు పెట్టి ఇల్లు మనకేమైనా వచ్చినాయా మనకి నేను ఆయన ఏం ఇవ్వకపోతే ఆ చేతులు ముడుకొని చూసేవాళ్ళనా రాజీనామా చేసి రా నా కొడుకన్న నా పబ్లిక్ దగ్గరికి రా అని తీసుకురావాలనా చెప్పరు 3.5 ఏళ్ళు ఎదురు చూసిన నమ్ముకున్న ప్రజలకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు ఇంకో 18 ఎమ్మెల్యే ఉండ నేను చేసేది ఏముంది ఏముంటది ఏముండదు
ఆయన పెళ్లికో సావుకో పిలిస్తే రావాలే పోవాలే ముఖం చూపియాలి. మీకు ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా? నా చేతిలో పైసలు ఉన్నాయా? అధికారం ఉందా? మన ప్రభుత్వం ఉందా? లేదుగా. కానీ ఒక్కటి ఉంది, మీరిచ్చిన ఏదైతే ఉందో నాకు ఎమ్మెల్యే పదవి, అది నా చేతులు ఉంది. అది బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అవునా కాదా? మీరిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ పండుకున్న పామవరం అనుకున్న కేసీఆర్ కేసిన బ్రహ్మాస్త్రం వదిలిపెట్టిన పామవరం అనుకున్న కేసీఆర్ మీ కాళ్ళ కాడికి వచ్చేటట్టు చేసిన చేసిందేలా. మీరిచ్చిన పదవిని మీకోసం త్యాగం చేసిన 18 నెలల పదవిని నాకొద్దు గెలిపించిన ప్రజల్లో గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నా. మా మునుగోడును నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మునుగోడు ప్రజలు గెలిపించినోడు స్వార్థపరుడు కాదు, పిరికి బెంద కాదు. ఈ మునుగోడు పౌరుషం ఏందో చూసుకో అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలినా ఉరికొచ్చిండు. ఉరికొచ్చిండు ఒక్కడు రాలే. ఇప్పుడు కౌరవ సైన్యాన్ని తీసుకొని వచ్చింది మొత్తం. ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో ఎంపీ, ఊరుకో మంత్రి ఎందుకు వచ్చిండ్రు? సంధులు గొంగులు తిరుగుతున్నారు, కొడుకులు ఎందుకు తిరుగుతున్నారు? ఒక్క నిమిషం, ఎందుకు తిరుగుతున్నారు? ఓట్ల కోసమా? అంతేనా? అంతేనా? పైసలు ఇస్తామంటారట 5 లక్షలు 10 లక్షలు 50 వేలు. ఒక పెద్ద లీడర్కి అయితే 50 లక్షలు, ఇంకో ఆయనకు 2 కోట్లు అన్నారట, ఇంకో ఆయన 3 కోట్లు అంటారట. ఒకటే బతిలాడుతున్నట ఒంగొంగి దండం పెడుతున్నట మొన్న నామని జగన్ మేడం కేటీఆర్ అన్నారు రాన్నా రాన్నా. చూసిరా వీడియో, ఆడియో వీడియో. ఆయనకు కేటీఆర్ ఫోన్ చేసి నామని జగన్నాథ్ ఎక్స్ సర్పంచ్ని బతలాడుతుండు, కాళ్ళ పేరానికి వచ్చిండు, రాన్నా రాన్నా మంచిగా చేసుకుందామన్నా బాగా చేద్దామన్నా అన్నాడు. నేను అప్పుడే మరి అసెంబ్లీలో అడిగితే కేటీఆర్ మన సిరిసిల్లు ఎట్లుంది, మా మునుగోలు ఎట్లుంది, మా మున్సిపాలిటీకి చండీలకు ఇస్తావా లేదా పైసలు ఇస్తావని చెప్తావా అన్నా అని సపోర్ట్ చేయలే. మరి ఇప్పుడేమో కాళ్ళ పేరానికి వచ్చినావు, అప్పుడే పైసలు ఇస్తే నీకు గతి పెట్టకపోగా. అప్పుడు నేను అడిగినప్పుడు పైసలు ఇస్తే నేను రాజీనామా చేద్దునా? ఇప్పుడు వచ్చి కాళ్ళ పేరానికి వచ్చి మీకంట బిర్యానీ పెడతారట, బీర్ తాగిపిస్తారట, పెడుతురా? చికెన్ చికెన్ ఇస్తారట, మటన్ ఇస్తారట, ఇస్తురా? తాగిపిస్తురా? అయితే మీ ఊర్లో బొడరాయి పండుగ స్టార్ట్ అయిందా? 2 రోజులు బొడరాయి పండుగ అంటే 3 రోజులు ఉండాలి కదా. ఏది తీ నా రాజీనామా తోటి 30 రోజులు అయిపోయిందా నీ బొడరాయి పండుగ? 3 రోజుల పండుగ 30 రోజులు అయిందా? ఇక మీరు చేసుకొని పండుగ చేసుకోరు కానీ, పండుగ చేసుకొని పైసలు తీసుకొని ఏమైనా చేసుకోరు కానీ ఒక్కటి మాత్రం అడుగురి. మా ఎమ్మెల్యే రాజీనామా చేసింది మా కోసం. మా మునుగోడంటే ఈరోజు తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం మునుగోడు 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 అనేటట్టు చేసింది మా ఎమ్మెల్యే. ఆ విషయం చెప్పండి. మీరు కౌరవ సైన్యం, మీ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగే ధైర్యం సత్త ఆ ఎమ్మెల్యేలకు ఉందా? కేసీఆర్ దగ్గర వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ చేయలేరు. కానీ ఒక నియోజకవర్గానికి అన్యాయమైతే నా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా చేస్తే ఆ ఎమ్మెల్యేని ఊడగొడతానికి వచ్చారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు. అంతేనా? ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి నేనే టికెట్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీలా, కాంగ్రెస్ పార్టీలా, ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలా నా ఎమ్మడి తిరుగుతుండే యువకుడు మంచోడు అని చెప్పి టికెట్ కావాలని గట్టిగా కొట్లాడినా. ఆయన నా ఆయన ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి కేసీఆర్ టీఆర్ఎస్ కండవ కప్పుకున్నా. అవునా? అది అమ్ముడు పోవుడు అంటే అదే అమ్ముడు పోవుడు. నన్ను అంటూ చూసినావు టీఆర్ఎస్ వాళ్ళు, నువ్వు అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా నన్ను అంటారు కదా. అమ్ముడు పోయిడు కొనుడు అంటే ఏంది? పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ కు పైసలకు అమ్ముడు పోయిండు పోలేదా? రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు? ఓ బిడ్డ మా మునుగోడు గడ్డ, పౌరుషాల గడ్డ, అమ్ముడు మోడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనమైంది. కాంగ్రెస్ పార్టీ నువ్వు చంపలేవు కదా. ఒక ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే పులి లాంటి బీజేపీ పార్టీ వస్తుంది. నేను నిండుతాయి నిన్నలా. నేను ఈ పార్టీలో కలిసి బీజేపీ కండవ కప్పుకున్నా, కప్పుకున్నా? తప్పు చేసిన వాడన్నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లు ఏమైనా అడతానికి వస్తాడా? అంత ధైర్యం ఉంటుందా? నిన్ను రాజీనామా చేసి ఫస్ట్ ఏం చేసినా ఈ దొంగల్లాగా 12 మంది పోయినట్టు పోలే. ఫస్ట్ నా పార్టీకి రాజీనామా చేసిన, నా పదవికి రాజీనామా చేసిన, మళ్ళా దొంగ సాటిపోయి కప్పుకోలే. నా మునుగోడు గడ్డ మీద 2 లక్షల మంది సమక్షంలో ఢిల్లీ నుంచి అమిత్ షాను పిలిపించి ఇక్కడ కప్పుకున్నా. అవునా కాదా? మరి నేను మా నా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేను. ఈ దుర్మార్గం పాలన పోవాలి.
ఈ కుటుంబ పాలన పోవాలి, ఈ నియంత పాలన పోవాలి. మరి ఆ పాలన పోవాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టొచ్చు. మరి పోవాలని వద్దా, కొట్లాడాలని వద్దా? మరి అసెంబ్లీలు అడితే ఇవ్వకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, ఒక రూపాయి ఇవ్వకపోతే, అడుగు అడుగునా అవమానిస్తుంటుంది. మా ఇంట్లో రాజేందర్ని బయటకు వెళ్ళబడుతుంది. దొంగ తెలంగాణ ద్రోహులను గంగుల కమలాకర్ని, శ్రీనివాస్ యాదవ్ని, పువ్వాడ అజయ్ని, ఎర్రబెల్లి దయాగరావు తీసుకొచ్చుకొని పెట్టుకుని ఉద్యమం చేసిన బిడ్డను బయటకు వెళ్ళబడితే మాకు పౌరుషం ఉండదా? ఉండదా? ఈటల రాజేందర్ అత్తగారు ఎక్కడా? పలివెల మన మునుగోడు జన్మేడంది. ఎక్కడా? మన మునుగోడు ఆడపడుచు. మీకు గుర్తుందా? అన్న బయటికి వెళ్ళిపోయినాడు మొన్న రాజీనామా చేసి కొట్లాడేటప్పుడు. నేను ప్రెస్ మీట్ పెట్టి మీ టీవీలో ఏం చెప్పినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే అన్నకు అన్యాయం చేసిండు, ధర్మం ఈటల రాజేందర్ ఏమని ఉన్నది, పార్టీలకు అతీతంగా నీ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ధర్మాన్ని గెలిపించమని చెప్పి నీ స్టేట్మెంట్ ఇయ్యలే. ఎందుకు? రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన, కుటుంబ దోపిడీ, నియంత పాలన పోవాలంటే రాజేందర్ అన్న, నేను నాటి 100 మంది కలిసి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు యుద్ధం చేయాలి. ఇప్పుడు చేస్తలేం, చేస్తున్నాం అలా. అన్న రాజీనామా చేసి గెలిచి వచ్చిండు హుజూరాబాద్ లో, పైసలు ఖర్చు పెట్టిండు, పైలట్ రైతులు 100 మంది వచ్చిండు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడు పోయిందా? పోయిందా? చెంప శల్లు అనిపించారు కేసీఆర్ అంతేలే. ఇప్పుడు ముందు ప్రజలు ఏం చేయాలి? మరి ఇంకొక చెంప ఖాళీగా ఉంది, దాన్ని ఏం చేద్దాం? వేద్దామా? చెంప కూడా వేసి బరిగి తీసుకొని ఈ పంట సప్పరిద్దాం, అవునా కాదా? మరి అయ్యో జాగిర, కేసీఆర్ది తెలంగాణ, ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంట, ఆయన 200 కోట్లు విమానం కొంటాడు, ఆ పిల్ల కవితక్క బతుకమ్మడే కవితకు 600 భూషాపులు పెట్టించిండు, 1000 కోట్లు 100 కోట్లు దోసుకుంటుండు, మన మునుగోడు నియోజకవర్గాన్ని తెలంగాణకు అన్యాయం చేస్తుండు. మనం కొట్లాడాలని వద్దా? ఆ కుటుంబ పాలన పోతే మీకు న్యాయం జరుగుతుంది, మీకు ఊరు బాగుపడుతుంది, మీ బతుకులు బాగుపడతాయి. ఆ బతుకుల కోసం వచ్చిన పోరాటమే ఈరోజు మునుగోడు గడ్డ మీద దండు గదిలింది అని చెప్పి పాటను చూసినరా, అదే దండు గదిలింది. విన్నారా? ఆ పాట విన్నారా? మహిళలు విన్నారా? ఒకసారి పెట్టమను, ఒక సెకండ్ పెట్టు. ఇక టైం తక్కువ ఉంది, రాయనన్న మాట్లాడుతున్నాడు. మునుగోడు గడ్డ మీద దండు పెట్టింది, మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, మీ బతుకులు బాగుపడడం కోసం. ఒకవేళ వాళ్ళు వచ్చినా, పైలట్ రోహిత్ రెడ్డి వచ్చినా, ఇంకోటి వచ్చినా వాళ్ళు అవినీతి సొమ్ము కాబట్టి పైసలు తీసుకోండి, కానీ మీ బతుకులు మారాలంటే, మీ కష్టాలు పోవాలంటే, మా తమ్ముళ్ళకు ఉద్యోగం రావాలంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియండి. చరిత్రలో నిలిచిపోతుంది ఇది. నేను భారతదేశం మొత్తం మునుగోడు దిక్కు చూస్తుంది. మునుగోడు ప్రజలు అవినీతి సొమ్ముకు అమ్ముడిపోతారా? ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారా? లేదా ధర్మం వైపు ఉంటారా అని భారతదేశ ప్రజలందరూ కూడా అనుకుంటారు. ఎడ్ సైడ్ ఉంటారు మీరు? ఎడ్ సైడ్ ఉంటారు? కమలం పువ్వు గుర్తుకేయండి, ధర్మం వైపు ఉండండి, ధర్మాన్ని మిమ్మల్ని కాపాడుతుంది. రాజేందర్ అని అన్నాడు ఈ దెబ్బతోటి కేసీఆర్ కేల్ కథం దుకాణం బంద్ కాదా? మునుగోడు మీకు తెలిసినా కానీ ప్రభుత్వం ఉంటుందా? 15 రోజుల ప్రభుత్వం పోతుంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. పెన్షన్ రాదని, రైతు బంధు రాదని భయపడిస్తుంది, కానీ అవన్నీ ఇంట్లోకి వెళ్ళిస్తలేదు. అవసరమైతే పెన్షన్ 2000 3000 ఇప్పిస్తాం. మా ప్రధానమంత్రితో మాట్లాడి మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తా, గొల్లకూర్మ సోదరులకు అకౌంట్లో పైసలు పడ్డాయా? పైసలు సీజ్ చేసిండా? ఇవాళ ఏం చేసింది తెలుసా? కొత్త నాటకం చేసిండు. అకౌంట్లో లేచింది ఎక్కడ? తెలంగాణలో గొల్ల కుర్మలకు పైసలు వేయలే. మునుగోడులో వాళ్ళ ఓట్ల కోసమని పైసలు వేసిండు. వేసి ఏంగానే ఏమైందంటే గొల్ల కుర్మ సోదరు గుసగుస మాట్లాడుకున్నారట, అరే ఇది రాజగోపాల్ రెడ్డి పుణ్యం అంటే మన అకౌంట్లో పైసలు వస్తున్నాయని అందనే.
ఆ మాట ఈ నోట ఆ నోట ఆయన శోలబడతాడు ముస్లిం చేజోల పడంగా ఓమో కొంప ముగేటట్టు నీ పుణ్యమంటారు ఆయనకేసరి అయింది ఆపు అని చెప్పినట్ట అది బ్యాంకునే అయిపోయింది మొత్తం బ్యాంకులో అయిపోయిన తర్వాత గొల్ల కుర్మ సోదరులకు మమ్మల్ని అవమానిస్తావా నా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి మా పైసలు ఆపుతావా అని చెప్పి కోపంగా ఉన్నాయని తెలిసి ఇక ఏం చేసి ఇస్తానేమో తీసుకుని రాజగోపాల్ రెడ్డి పుణ్యమని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేటట్టు ఆపుతూ పిచ్చిన ఆపుతనేమో ఆపుతావా అని మళ్ళీ ఒడగొచ్చేటట్టు ఎట్లా చేయాలరా నాయన అని చిన్నగా తాగి 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 ఆలోచించినట్టు మూడు రోజుల నుంచి అంటున్నంట ఇది ప్రధానమంత్రి మోడీ ఆపిందని చెప్పేసి ఇలా మూడు దిష్టి బొమ్మలు తగ్గ వీటిద్దరు మార్కులు ఇచ్చింది ఆయన ఆపింది ఆయన ఇచ్చింది కేసీఆర్ ఓట్ల కోసం ఆపింది ఆయన మనకి మోడీ దిష్టి బొమ్మలు తగిలిపెడితే కరెక్ట్ నమ్ముతారా మీరు కొల్లకొర్మ సోదరులారా ఆ పైసలు ఇప్పిస్తాం ఈయన తీసుకుపోయిన దోసుకున్న సొమ్ము అంతా బయటికి తీసుకుని కూడా జైల్లో పెడతాం మీరు భయపడకండి ఇది తెలంగాణ అంటే కేసీఆర్ జాగిరి కాదు కేసీఆర్ ఏమనుకుంటున్నా ఆయన కానీ చాలా పెద్ద గొప్ప అనుకుంటుందని మునుగోడ్ల మీరు ఇచ్చే తీర్పుతోటి కేసీఆర్ పోతాడు ఇంటికి అప్పుడు కానీ మీ కష్టాలు పోవని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడుకోవచ్చు ఇప్పటికే రే ఉండే ఉండే అన్న దానంత అవును నేను ఎన్ని సంవత్సరాలైనా కేసీఆర్ తోటి 20 ఏళ్ళు అడుగులు అడుగు వేసిన ఆయన ఇంట్లో పడుకున్నాడు రోడ్ల మీద వంట వరకు నేను పాల్గొన్నా పిల్లలు పెట్రోల్ మంటల్లో మాడిపోయినాడు పెట్రోల్ వేసుకొని జైతలం అన్నాడు ఆ పిల్లల శవాలని ఊళ్ళకు మోసుకుపోయిన నేను మొన్న కరోనా కష్టకాలంలో అందరూ భయపడి ఇళ్ళలో పడుకుంటే నేను మాత్రం కరోనా పేషెంట్ల మీద తిరుక్కుంటే ధైర్యాన్ని ఇచ్చి చనిపోయినటువంటి తండ్రి చనిపోయిన తండ్రి శివన్ దగ్గరికి కొడుకులు రాకపోతే చనిపోయిన తల్లి దగ్గరికి బిడ్డలు రాకపోతే ఆ శవాలను తీసుకుపోయి కాలపెట్టిన దగ్గర మేమున్నాం కానీ అకారణంగా అన్యాయంగా ఇప్పుడు చాలా పెద్దగా ఎదుగుతున్నాడని చెప్పి ఏమి పుట్టిందో కానీ నన్ను బయటికి వెళ్ళగొట్టాడు బయటికి వెళ్ళగొట్టిన రోజు మొట్టమొదటి బయటికి వెళ్ళగొట్టిన మొట్టమొదటి రోజు మొట్టమొదటి ఫోన్ వచ్చింది రాజగోపాల్ గారిది నాకు ఏమని ఫోన్ చేసిందంటే చూడు 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేస్తుంది ఉద్యమాన్ని నడుపుతుంది మంత్రి పదవి ఇస్తే కూడా మచ్చపోకుండా చేస్తుంది కానీ ఇంత వాడుకున్న నిన్ను గిట్ల తీసేయడం బాగలేదు సుమా ఆయన బొంద ఆయన తవ్వుకుంటుంది అని ఆయన కేసీఆర్ బొంద కేసీఆర్ తవ్వుకుంటున్నాడు తర్వాత తెల్లారి నుంచి ఫోన్లు వస్తున్నాయి నేను అనుకున్నా ఆ ఫోన్లన్నీ కూడా నాకు సానుభూతి చెప్పడానికి వస్తున్నాయని నేను అనుకున్నా నాకు సానుభూతి చెప్పడానికి రాలే అన్నా మంచి పని అయింది అన్నారు నాకు పరిశీలన అనిపించి మంచి పని అయింది అని చెప్పి కేసీఆర్ తో కొట్లాడే ఒకటి మొగుడు కావాలని చెప్పి అనుకున్నాం నువ్వు వచ్చినవానా అన్నారు వాళ్ళు ఎవడు పైకొచ్చినా ఎవరు మాట్లాడినా క్షణాల మీద తొక్కేస్తాడు కానీ నువ్వు 20 ఏళ్ళు ఆయనతో ఉన్న బిడ్డవా నీ వెనుక మేము ఉంటాం సంగతి ఏందో తెలుసుకుందామని చెప్పి నాకు చేయితనిచ్చింది తెలంగాణ యువత మీ పక్కకి ఎవరు ఏముంటే నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లో ఎవరు నిలబొట్టిండు ఆయన జానారెడ్డి గారిని నిలబొట్టిండు అటు పక్క హుజూర్ నగర్ ఎవరు నిలబొట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబొట్టిండు అక్కడ కొడంగల్ ఉంటుంది మహబూబ్ నగర్ లో అక్కడ ఎవరు ఎవరు నిలబొట్టిండు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలే గొర్రె మందల మీద తోడలు దాడి చేసినట్టు మంత్రులు ఎమ్మెల్యేలు పోవాలి
దొంగ పనులు చేయాలి, దొంగ ఓట్లు నమోదు చేయాలి, భయపెట్టియాలి, ఓట్లు వేసుకోవాలి, బొందిగా పిసుకోవాలి అనేది కేసీఆర్. ఇక నామంట వచ్చింది నేన్న అయిపోయింది నేనన్న కేసీఆర్ గారు నా ముఖంతో నేను గెలిచినా నీ ముఖంతో నేను గెలిచినా తెలుసుకుందా అన్న. నేను పోటీ చేస్తే ఆరు నెలల కాలం పాటు భూలోకంలోనే నరకమంటే ఏందో చూసిన వ్యక్తిని నేను గుర్తుపెట్టుకోండి. అయినా నా భార్య ఒకటే ఒక మాట ఉన్నది, అయ్యా కేసీఆర్తో యుద్ధం చేస్తే సగం సగం చేయకు, సచ్చినా పర్వాలేదు, మొత్తం ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు, తుదకంట యుద్ధం చేద్దామని ప్రకటించిన నా భార్య. ఇవాళ మీరు ఎట్లయితే ఇక్కడ గొర్లియ్యకుండా ప్రయత్నం చేస్తున్నారు, దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున డీడీలిచ్చి పాస పుస్తకాలు ఇచ్చి 47,000 మంది దళితుల్ని గుళ్ళ మీద ప్రమాణం చేయించిన వాళ్ళు, నా గొల్ల కురమలకు అక్కడ కూడా ఇట్లా పైసలు వేసిన వాళ్ళు, పైసలు వేసి పసుపు బియ్యం పెట్టి ప్రమాణం చేయించిన వాళ్ళు, చెప్తే ఒక 5 రోజులు చెప్పిన కథంతో రోజు 6 నెలల కాలం పాటు మా వాళ్ళంతా అన్ని మంచిది 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 అన్నారు, వాళ్ళ దర్వాజలకు వాళ్ళ డోర్లకు ఏమి వేసిపోలేదు కదా, మా ఓటు టీఆర్ఎస్కే, ఈటలన్నా మా ఊరికి రావద్దు మా ఇంటికి రావద్దు ఇది వేసి. నేను అడిగిన ఏం దగ్గర ఇట్లా వేస్తున్నాడంటే బలవంతంగా వేసిపోతుంది బిడ్డ అన్నారు. ఊళ్ళల్లా బ్యానర్లు కట్టించుడు, డోర్లకేమో స్టిక్కర్లు వేయించుడు, ఈటల గారు మా ఇంటికి రావద్దు, మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. బయట చాలా మంది టీవీలో అనుకుంటుంటే అయ్యో గిట్ల అయిపోయా గిట్ల అయిపోయా, నేను చెప్పిన అరే మా హుజరాబాద్లో ఎంత తెలివి కళ్ళల్లో ఎన్నికల రిజల్ట్ రేపు తెలుస్తా అని చెప్పిన, గుద్దుడు గుద్దుతే దిమ్మ తిరిగింది కేసీఆర్కి. నేను అరే చెప్పిన అరే ఈటల రాజేంద్ర అంటాడు మోడీని కట్టడానికి వాడు బిడ్డ, ఈటల రాజేంద్ర అంటాడు సిమెంట్ కట్టడానికి వాడు, ఈటల రాజేంద్ర అంటాడు కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టడానికి వస్తానని చెప్పి చెప్పినాను. ఇవాళ ఆ బాటలో మళ్ళీ రాజీనామా చేసి వచ్చిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. మేము పోవడం కోసం కాదని మేము వాళ్ళ లెక్క రండ లెక్క పోరాటం చేయడం గుర్తుపెట్టుకో, చేస్తే బరిగించి కొట్టాడు పోరాటం చేస్తాను. అరే నా కొడుకుల్లారా మీరు ఏం ఎమ్మెల్యేలు, మీరు ఏం మంత్రులు, మీరు మీకు బతుకు మీ బతికేయండి, ఊళ్ళలోకి వచ్చి మీ కార్యాలయం నిక్కరి బాటలు తీసుకొచ్చి దావతులు ఇచ్చి ఓట్లేమని చెప్తారా, ఇదేనా మీ బతుకు? మీ కోట్లేసిన దగ్గర వేసినారు మీకు దావతు, మీరు మీకు ఓట్లేసి గెలిపించిన దగ్గర గొర్రెకు పైసలు ఇచ్చిందా, మీకు ఓట్లేసి గెలిపించిన దగ్గర డబ్బులు పెట్టి ఇచ్చిందా? ఇవాళ మీ ముఖాలకు ఇక్కడికి వచ్చి గొర్రె లెక్క పని చెప్పగానే మా దగ్గరికి వచ్చి మా ప్రజలు బోల్తో కొట్టుతారా? హుజూరాబాద్లో 6 నెలల కాలం పాటు మా వాళ్ళు తిన్నారు తాగిండ్రు డబ్బులు తీసుకున్నారు గుళ్ళు కట్టుకున్నారు కమ్యూనిటీలు కట్టుకున్నారు, ధర్మానికే నా ఓటు, రాయందర్ బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఓట్లేసింది. ఇవాళ ఇక్కడ కూడా నాకు తెలిసి హుజూరాబాద్ కంటే గొప్ప భూమి, గొప్ప గడ్డ, గొప్ప మట్టి నా నల్లగొండ మట్టి. పౌరుషానికి మారిపోయిన నల్లగొండ, త్యాగాలకు మారిపోయిన నల్లగొండ, తెలంగాణ ఉద్యమాల్లో తొలి అమరుడు శ్రీకాంత చారి ఈ గడ్డ బిడ్డని, సూర్యాపేట బిడ్డ వేణుగోపాల్ని, మంటల్లో మాడిపోతూ జయతల బిడ్డ ఈ గడ్డ బిడ్డని, తెలంగాణ సాయుధ పోరు నడిపే బిడ్డ ఈ గడ్డ బిడ్డలు. ఇవాళ రాజగోపాల్ గారు వాయు లెక్కని అమలు పోతే వారికి కూడా ఒక గొప్ప మంత్రి పదవి వచ్చేది. 12 మంది అమలు పోయినాడు, ఇవాళ ఏ సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి అయిందో వారికంటే గొప్ప మంత్రి ఇవాళ మీరు అయ్యేది. కానీ నాకు మంత్రి పదవి కాదు కావాల్సింది, నాకు కావాల్సింది కేసీఆర్ అహంకారం మీద దెబ్బ కొట్టుడే నా ఎజెండా అని చెప్పి, పదవుల కోసం పెద్దలు ముళ్ళకూడదు, డబ్బుల కోసం కాదు మనిషి పుట్టింది, ధర్మం కోసం ఉండాలి, ప్రజల కోసం ఉండాలని చెప్పి భావించి ఇవాళ పదవిని గడ్డి పోసల్లాగా ముఖం మీద కొట్టి ఇవాళ మునుగోడు ప్రజల చింతకు వచ్చిన బిడ్డను మీరు నిన్ను మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా, నిన్ను మనసుతో ఆశీర్వదించండి. నేను ఏం పని చేస్తున్నాను రేపు ఆ వారు కూడా అదే పని చేస్తారు, మేము మాత్రం ఒక మాట ఇచ్చిపోతున్నాం, ఈ తెలంగాణ గడ్డ మీద దుర్మార్గపు పాలన, కేసీఆర్ పాలన, కుటుంబ పాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని అంతమంది ఉంచడమే పని తప్ప ఇంకో పని మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం కనుక వస్తే
ఇవాళ వీళ్ళక బిచ్చమెత్త పరిస్థితి రానియమో డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాది. పెన్షన్లు కళ్యాణ్ లక్ష్మి కౌలు రైతులకు కూడా, కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా రైతు బంధు ఇచ్చే బాధ్యత మాదే. ఉన్న వాళ్లకు ఇయ్యం రైతు బంధు, వందల ఎకరాల భూసమకి ఇయ్యం రైతు బంధు. గుంటలు భూమి లేక భూమిని నమ్ముకొని ఇలా మట్టి పిడలుగా వ్యవసాయం చేస్తున్న కౌలు రైతాంగానికి తప్పకుండా ఇస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెన్షన్లు పో, ఏ పెన్షన్ పోదు, ఏ కళ్యాణలక్ష్మి పోదు, ఏ రైతు బంధు పోదు, అవన్నీ కేసీఆర్ అప్ప జాగీరు కాదు, అది మన జాగీరు, అది మన జాగీరు. మన పైసలకు జీతగాడు కాపలదాడు కేసీఆర్ తప్ప కేసీఆర్ ఎప్పుడు ఓనర్ కాదు. మన నోర్లు బట్టి మన కడుపు కొట్టి ఎలా ఇంతకుముందు రాజగోపాల్ గారు చెప్పినట్టుగా గాలి మోటార్లు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు, ఇతర పార్టీలకు పైసలు పంపుతున్నాడు, ఇక దొంగ నోట్లు తెచ్చి మన గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గోల్మాల్ అనేది మన నోడిపోయిన కాదు, గోల్మాల్ అనేది కేసీఆర్ అయితే రేపు మళ్ళీ అని చెప్పి హెచ్చరిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ గెలిపించి తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ధర్మాన్ని కాపాడమని దండం పెట్టడానికి వచ్చినారు కాబట్టి తప్పకుండా నేనేదో ఓట్లు నాలుగు ఓట్ల కోసము సీట్ల కోసం అయితే ఇక్కడ రాదు. అన్ని చూసి చూసి ఉన్న వాళ్ళం, అన్ని అనుభవించిన వాళ్ళం, మంత్రులు చేసినాం, అన్ని చేసినాం. కానీ ఇవాళ ఇక్కడ పరిపాలన చూస్తూ ఉంటే బాధైతుంది. దొంగలే దొంగ దొంగ అని బతుకుతున్న పరిస్థితి కాబట్టి దయచేసి కేసీఆర్ నైజమైందో కేసీఆర్ యొక్క అంతరంగమైందో మనకు అర్థమైంది కాబట్టి మీరు నిండు మనసుతో రాజగోపాల్ గారు గుర్తు, కమలం పువ్వు గుర్తు కాబట్టి, వారి జెండా కాశీ జెండా కాబట్టి, పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి పెద్ద మనిషి ఎక్కడ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది. యువకుల్లారా యువకుల్లారా, ఆ నానమ్మను అమ్మమ్మను ఆ మైక నుంచి బయటపడేసి ఇది మన పైసలే పెన్షన్ వస్తున్నాయమ్మా, మన పైసలే కళ్యాణ లక్ష్మి అని చెప్పి, మన పైసలే ఐదు మందిని చెప్పి వాళ్ళకు కన్విన్స్ చేసి రేపు ఒక్క ఓటు కూడా పోకుండా, ఒక్క ఓటు కూడా పోకుండా నిన్ను మనసుతో ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి.